సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా ముగిసింది. గజ్వేల్ పట్టణ మున్సిపల్ పాలకవర్గం స్థానిక ఇందిరా పార్క్ వద్ద స్వాగత మండపం ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో వచ్చే వినాయకులకు పూలమాలలు వేసి పట్టణంలోని పాండవుల చెరువుకు నిమజ్జనం కోసం తలరించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ ఆధ్వర్యంలో పాండవుల చెరువు వద్ద గజగీత గాలను ఏర్పాటు చేశారు. గజ్వేల్ పోలీసులు చెరువు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చూసుకున్నారు. ఈ ఉదయం వరకు గణేష్ నిమజ్జనాలు కొనసాగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగాయన్నారు. భక్తి శ్రద్ధలతో అందరు కుటుంబ ప్రజలందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ప్రతి నిత్యము ఉదయం మరి సాయంకాల పూజలు చేసుకొని ప్రకటన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి విఘ్నేశ్వరికి భక్తి ప్రబంధులతో పూజ చేయడం జరిగింది. గజ్వేల్ మున్సిపాలిటీ పట్టణంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. గణేష నిమోచనానికి పాండవుల చెరువు, పూల చెరువు కన్యాపూర్, అలాగే కేసారం, రాజేటిపల్లి, పండుపల్లి, ముట్రాజపల్లి గ్రామాల్లో వివిధ చెరువుల కుంటల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు గజ్వేల్ కన్యాపూర్ మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది.